పురాతన ఆసుపత్రులు పేరున్నవి, ఇక్కడైతే ఉత్తమ వైద్యం ఉచితంగా దొరుకుతుంది అని ఆశపట్టానికి లేకుండా పోతోంది. ఎంత దారుణం అంటే పాత రోగం పోగొట్టుకోవడానికి వస్తే కొత్త రోగం అంటుకునేలా ఉంది. అందులో ఈ ఆసుపత్రి కూడా ఒకటి. ఈ దుస్థితేంటో చూద్దాం. హైదరాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రులు కాలం చెల్లిన భవనాలలో నడుస్తున్నాయి. ఇందులో కోటిలోని ఈఎన్టీ హాస్పిటల్ కూడా ఒకటి. నిజాం కాలం నాటి భవనం ఇది. 1962 నుంచి ఈఎన్టీ హాస్పిటల్గా రోగులకు వైద్యులు అందిస్తోంది. రోజు 1000 నుంచి 1200 మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ఈ హాస్పిటల్లో కళ్ళు, చెవి, ముక్కుకు సంబంధించిన వ్యాధులకు వైద్యం చేస్తారు. ఇక్కడ పేషెంట్లకు మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తుంటారు. రోజు 30 మేజర్ సర్జరీలు సైతం జరుగుతుంటాయి. 40 పైగా మైనర్ సర్జరీలు చేస్తుంటారు ఇక్కడ డాక్టర్లు. ఇక్కడి రోగులకు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా వైద్యం అందిస్తారు. సిటీ స్కానింగ్ తో పాటు ఎక్కడా లేని అత్యాధునిక వైద్య పరికరాలున్నాయి. ఆపరేటింగ్ మైక్రోస్కోప్ తో పాటు వరల్డ్ క్లాస్ మైక్రోస్కోప్ అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ చేసే వారికి ఎంఎస్ టీచింగ్ ఇస్తుంటారు ఇక్కడ. ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి వైద్యం కోసం వస్తుంటారు. ఎంతో పేరున్న ఈఎన్టీ హాస్పిటల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు భవనం కూలిపోతుందో తెలియదు. భవనం పైకప్పు ఊడి పేషెంట్లు, వైద్య సిబ్బందిపై పడుతుంటుంది. గోడలపై చెట్లు మొలిచినా పట్టించుకోరు. కనీస మరమ్మతులు అసలే చేయడం లేదు. అధికారుల నిర్లక్ష్యం పేషెంట్ల ప్రాణ సంకటంగా మారింది. గతంలో ఈఎన్టీ ఆసుపత్రిలోని ఓపీ అండ్ డయాగ్నోస్టిక్ బ్లాక్ సంబంధించిన భూమి కబ్జాకు గురైంది. ఈ ల్యాండ్ను తెలంగాణ ప్రభుత్వం తిరిగి ఆసుపత్రికి ఇప్పించింది. ఇందులోనే ఓపీ అండ్ డయాగ్నోస్టిక్ బ్లాక్తో పాటు ఆర్ఎంఓ క్వార్టర్స్ కట్టించేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. ఆసుపత్రిలో ప్రస్తుత ఆపరేషన్ థియేటర్లను మార్చి అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లను కట్టించాల్సి ఉంది. ప్రభుత్వం ఈ ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించినా అవేమాత్రం సరిపోని పరిస్థితి. ఈఎన్టీ హాస్పిటల్కు వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా ఇక్కడ కొన్ని వస్తువులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తాత్కాలిక మరమ్మతులు కూడా చేయడం లేదు. వర్షం వస్తే కురుస్తుందని చెబుతున్నారు ఇక్కడ డాక్టర్లు. అప్పటికీ కలెక్టర్ డిఎంఈ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం. బిల్డింగ్ రెనోవేషన్ చేయడమో లేక కొత్త భవనాన్ని కట్టించడమో చేయకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఇక్కడ వారు. చాలా పురాతనమైన బిల్డింగ్, వర్షం వస్తే మొత్తం కూలుతుంది. ఇది మేము కలెక్టర్ దృష్టికి అండ్ డిఎంఈ గారి దృష్టికి తీసుకెళ్ళాము. దీన్ని కూడా వాళ్ళు దేఆర్ ఇన్ ఏ ప్రాసెస్, దీన్ని రెనోవేట్ చేయాలా లేకపోతే ఇంకా ఏదైనా పైన ఫ్లోరింగ్ మార్చాలా, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దే ఆర్ ఆన్ ద జాబ్. అంతేనా, పేషెంట్లకు సిబ్బందికి పొంతన కుదరటం లేదు. నర్సుల కొరత కారణంగా ఉన్నవారిపైనే పనిభారం పడుతోందని వాపోతున్నారు. ఉన్న సమస్యలు చాలవన్నట్టు ఆసుపత్రి అవకతవకలను అనువుగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. కాబట్టి పోలీసు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని కోరుతున్నారు ఇక్కడి సిబ్బంది. సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటి ఎక్కువ ఉంది, ఎందుకంటే సెంట్రల్ ప్లేస్లో ఉంది. 1000 ఓపీ అంటే సెక్యూరిటీ ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉన్నాయి. దొంగతనాలు జరుగుతున్నాయి ఈ మధ్యలో. సో ఇప్పుడు సుల్తాన్ బజార్ పిఎస్ వాళ్ళు ఈ మధ్యలో మేడం ఆర్ఎంఓ గారిని, సూపరింటెండెంట్ గారిని మమ్మల్ని కలిసిపోయారు. ఎవ్రీ డే ఓపీ టైంలో ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి ఇక్కడ పెట్రోలింగ్ చేయడానికి వాళ్ళు హ్యాపీలీ దే హ్యావ్ యాక్సెప్టెడ్. సీసీ కెమెరాలు ఆల్రెడీ అప్రూవ్డ్, ఆల్రెడీ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద కలెక్టర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు పేషెంట్లు. వీరికి ఆపరేషన్లు చేయాలంటే ఉన్న యూనిట్లు సరిపోవడం లేదు. ఈ విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు డాక్టర్లు. యూనిట్స్ పెంచడం వల్ల ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్ పెరుగుతారని అంటున్నారు. దీంతో పాటు పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఓ పేషెంట్కు ఆపరేషన్ చేయాలంటే 2 నుంచి 3 నెలలు ఆగాల్సి వస్తోంది. ఇలా జరగడానికి కారణం పేషెంట్లకు, యూనిట్లకు సమన్వయం కుదరకపోవడమే. పేషెంట్లను బట్టి సిబ్బంది, ఇతర సౌకర్యాలను పెంచాల్సి ఉందని చెబుతున్నారు. ఉన్న భవనంపై ఒత్తిడి తగ్గించి పక్కనే ఉన్న స్థలంలో ఓపీ బ్లాక్తో పాటు డయాగ్నోస్టిక్ విభాగాలు కట్టాలంటున్నారు.
పేషెంట్స్ కి మేము వెంటనే ఆపరేషన్ లు గాని అలాంటివి చేయలేకపోతున్నాం ఎందుకంటే మాకు షార్టేజ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు యూనిట్స్ పెంచాలని మేము గత 2-3 సంవత్సరాలుగా హైయర్ అథారిటీస్ ని రిప్రజెంట్ చేయటం జరుగుతుంది సో యూనిట్స్ పెరిగితే దానికి రిలేటెడ్ ప్రొఫెసర్స్ గాని అసిస్టెంట్స్ గాని అసోసియేట్ ప్రొఫెసర్స్ గాని పెరుగుతారు దాంతో పాటు పారామెడికల్స్ అండ్ ఆల్సో నర్సింగ్ స్టాఫ్ కూడా పెరుగుతారు ఎప్పుడైనా గాలి వాన వస్తే పేషెంట్లు డాక్టర్లు భయంతో గజగజలాడుతున్నారు ఇప్పటికే ENT హాస్పిటల్ భవనం కాలం చెల్లింది ఈ విషయాన్ని గుర్తించి ఇందులో ఉండటం ప్రమాదకరమని GHMC హెచ్చరించింది కూడా అయినా సరే విధులేని పరిస్థితుల్లో ఇక్కడే విధులు నిర్వర్తించాల్సి వస్తోందని వాపోతున్నారు వర్షం గాని గాలి గాని ఎక్కువ వచ్చామంటే మాకు భయం వేస్తుంది ఎప్పుడు ఏమవుతుందో అనేసి సో తగు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ పేషెంట్ ఇక్కడ ఉండకుండా ఓన్లీ ఓపీ వరకు మార్నింగ్ టైంలో మేమందరం ఉన్నప్పుడు ఓపీ వరకే ఉంచేసి తర్వాత ఈవినింగ్ అసలు ఏమి ఇక్కడ ఏమి ఉండవండి పుట్టుకతో చెవిటి మోగ సమస్యలతో పుట్టిన పిల్లలకు ఇక్కడ అత్యాధునిక వైద్యం ఉచితంగా అందిస్తున్నారు ఇలాంటి పిల్లల కోసం టీచింగ్ ఫ్యాకల్టీ పెట్టి సంవత్సర కాలం ఉచిత వైద్యం కూడా చేస్తున్నారు వైద్యం బాగున్నప్పటికీ ఇక్కడ వసతులు సరిపడా సిబ్బంది లేక పేషెంట్లు డాక్టర్లతో సహా అష్ట కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది పురాతనమైన బిల్డింగ్ ఇలాంటి బిల్డింగ్లు మనం కాపాడుకుంటూ దీనికి మంచి గ్రేషియస్ తీసుకొని వస్తేనే బెటర్ అండి దీన్ని రెనోవేట్ చేసి కలర్స్ వేస్తూ అప్పుడప్పుడు లైట్స్ అవి పెట్టుకుంటూ మనకి ఈ నిజాముల కాలం బిల్డింగ్లు కాబట్టి ఇవన్నీ మనం కాపాడుకొని దీనికి సంబంధించిన దీని ఈ బిల్డింగ్ మీద ఒత్తిడి తగ్గించేసి పక్కన ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో మా కనుక డయాగ్నోస్టిక్ బిల్డింగ్ ఓపీ బ్లాక్ ఇవన్నీ కనుక కన్స్ట్రక్ట్ చేస్తే ఈ బిల్డింగ్ మీద ఒత్తిడి తగ్గుతుంది ఇక్కడ వైద్యానికి ఢోకా లేదని చెవిటి మోగ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు ఖరీదైన వైద్యాన్ని సంవత్సరం పాటు ఉచితంగా అందించడం బాగానే ఉంది కానీ ఈ కోర్సు కాలపరిమితి మరో 6 నెలల పాటు పెంచాలని కోరుతున్నారు ఇంకా మాకు థెరపీ పెంచితే బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాము ఆరోగ్యశ్రీ తరఫు నుంచి ఇప్పుడు 1 ఇయర్ ఉంది ఇంకొక 1 ఇయర్ పెంచితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇక్కడ 2 ఇయర్స్లో పిల్లలకి ఫ్రీగా చేస్తారు ఆల్మోస్ట్ ఆరోగ్యశ్రీ మొత్తం 8 లాక్స్ వరకు ఇస్తుంది 3 నెలలు మిషన్స్ పెట్టి ట్రైనింగ్ ఇస్తాము దాని తర్వాత ఆరోగ్యశ్రీ అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత మేము సర్జరీ చేస్తాము దాని తర్వాత 1 ఇయర్ ఫ్రీ ఇక్కడ మొత్తం 9 మంది టీచర్స్ ఉన్నారు వాళ్ళ క్లాసెస్ అన్నీ తీసుకుంటారు డైలీ క్లాసెస్ ఉంటాయి మ్యాపింగ్స్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం పేదవారికి కార్పొరేట్ వైద్యం అందిస్తామంటున్నాయి ఈ ప్రభుత్వాలు కానీ ఈ ఆసుపత్రిలో ఎంత ఉచితమైన ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో అన్న భయం వద్దన్న వెంటాడుతోంది ఉన్న సమస్యలను సరిదిద్దినప్పుడు వైద్యులు రోగులు సురక్షితంగా ఫీల్ అవుతారు ఖరీదైన వైద్యం ఉచితంగా అందిస్తున్నందుకు అందుకున్నందుకు ఆనందిస్తారు కాబట్టి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని కోరుతున్నారు ప్రతి ఒక్కరూ